హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హబ్ మనం ఈరోజు రైతు రుణమాఫీ గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను అండ్ మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మొదట మీరు చూసినట్టయితే ఇరవై ఐదు వేలలోపు ఉండేటువంటి రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని తెలంగాణ సర్కార్ పన్నెండు వేల కోట్లను విడుదల చేసింది దానికి సంబంధించి మరియు అదేవిధంగా రైతు బంధు సాయం పైన మంత్రులు సమీక్షించారు వానాకాల పంటలకు ఇవ్వాల్సిన ఏడు వేల కోట్లను రైతు బంధు నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు దానిలో భాగంగానే మనం చూసినట్టయితే ఇరవై ఐదు లోపు ఉండేటువంటి రైతులకు ఇరవై ఐదు వేల లోపు ఎవరైతే బ్యాంకుల దగ్గర నుండి అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం ఉన్నటువంటి సిక్స్ పాయింట్ టెన్ ల్యాక్స్ రైతులకు బ్యాంకు ఖాతాలో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు సో అంటే ఎవరైతే బ్యాంక్ దగ్గర నుండి ఇరవై ఐదు వేల రూపాయలను తీసుకొని ఉంటారో వాళ్లకు మాత్రమే సింగిల్గా సెటిల్మెంట్ అవుతుంది సో ఒక సంవత్సరంలో వాళ్ళు మాత్రమే సింగిల్గా పేమెంట్ అనేది అయిపోతుంది అండ్ మిగతా ఎవరైతే ఇరవై ఐదు పై వేల నుంచి పైన తీసుకున్నటువంటి వాళ్ళు అంటే లక్ష లోపు ఉన్నటువంటి రుణాలు తీసుకున్నటువంటి వాళ్లకు నాలుగు విడతల్లో పూర్తి చేయనట్లు మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు సో ఈ విధంగా రుణమాఫీకి సంబంధించి అయితే నిధులు అనేటివి విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్